बोध मंडल केंद्र लोनी बस स्टैंड लो मासम लक्ष्मी वेलफेयर सोसाइटी मरियु वीडीसी युवजन संघ आध्वर्यंलो अमरलकु कोव्वोतुलतो रैली निर्वहिंची वारिकी घन निवाळुलु अर्पिंचारु। ई कार्यक्रमंलो सभ्युलु मात्लाडुतू अमरवीरुल त्यागं वृधा पोदु अनि अन्नारु। कार्गिल अमरवीरुलु एंड अनक वान अनक देशं कोसं सेव चेस्तू प्राणालु अर्पिंचारनि अन्नारु। अमरवीर त्यागम देश युवतको आदर्शम स्फूर्तिदायकमनी अन्नारू। मन कोसम देश सरिहद्दुलो मन कोसम कापला कास्तू मन प्राणालकु वारी प्राणालु अड्डुपेट्टी मनकु रक्षण इस्तुन्नारू अनी अलांटी उग्रवादुलु दोंगचाटुन मन सैनिकुल प्राणालु तीसारू अनी इदि यावत् भारतदेशंकी मर्चिपोनी संघटन अनी दीनिकी कार्गिल विजय दिवस गा जरुपुकुंटुन्नामनी तेलिपारू। ई कार्यक्रमंलो वीडीसी चैर्मन గట్ల గంగాధర్ బీజేపీ జిల్లా నాయకులు జకులవర్ వెంకటేష్ మాసం లక్ష్మీ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ యువకులు పుండు రాకేష్ రెడ్డి మెర్గు సాయి తదితరులు పాల్గొన్నారు। భారతదేశంలోని తల భాగమైనటువంటి కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎప్పుడెప్పుడు కబ్జా చేసుకుందాము అని ఆలోచిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశము ఉగ్రవాదులను దొంగచాటున మన భారతదేశంలోకి इवे संवर कंप जी अभी इदे रोज इदे रोजु अब अतं मंच प्राथम अदे विधा वर्षाकाल अड़की उपंद प्रकार ये बारडर दर उ सैनिक इकड सैनिक आ शिबाल बदली वेलि मन वेल्चना का पाकिस्तान दुंग देश मन वेरा అక్కడికి ఉగ్రవాదుల్ని పంపడం జరిగింది। ఏదో ఒక మెడికల్ గాసే పిల్లడు అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కంచె దాటి అక్కడ బంగాళు తవ్వడం చూసి అక్కడ దగ్గరలో ఉన్న శిబిరానికి వచ్చి చెప్తే మన అక్కడ ఉన్నటువంటి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఐదుగురు సైనికుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు వారిని ఆ మానవీయంగా కిరాతకంగా చంపడం జరిగింది। ఆ విషయం తెలుసుకున్నటువంటి మళ్ళీ వెంటనే మన సైనికులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఆక్రమించుకున్నటువంటి పోస్టులపైన ఎవరెవరైతే పాకిస్తాన్ దొంగ సైనికులు అదే రకంగా ఆ దొంగ శిబిరంలో ఉన్నటువంటి దొంగ ఉగ్రవాదులు పాకిస్తాన్ వాళ్ళందర్నీ అక్కడ నుంచి గెర్మి కొట్టడం జరిగింది। అయితే అందులోపల 527 మంది మంచి వీరోచితంగా ఉన్నటువంటి సైనికులు చనిపోవడం జరిగింది। తర్వాత క్రమక్రమంగా వారందర్నీ అక్కడ నుంచి పారదోలి మన దేశాన్ని మనం రక్షించుకోవడం జరిగింది। ఆ వారికి జ్ఞాపకార్థంగా ఆ కార్గిల్ యుద్ధంలో జరిగినటువంటి ఎవరైతే మన సైనికులు అమరులయ్యారో వాళ్ళ ప్రాణాలను ఈ దేశమాతకు బలిదానంగా ఇచ్చారో దానికి గుర్తుగా కార్గిల్ దివస్ ని జరుపుకోవడం జరుగుతుంది। భారత్ మాతా కీ జై। ఈ రోజు మన భారతదేశంపై మన దాయ దేశమైనటువంటి పాకిస్తాన్ దాడి చేసి మన అమరవీరులను ఎందరో మట్టుబెట్టాలని ప్రయత్నం చేసి ఈ కార్గిల్ యుద్ధంలో ఈనాటికి ఇవాళ 1999 సంవత్సరం 26వ జూలై నాడు ఈ సంఘటన జరిగింది। ఈ సంఘటనకు అందరూ దేశవ్యాప్తంగా అందరూ మద్దతు తెలిపి ఈరోజు కార్గిల్ దివస్గా అమరవీరులకు జవాబు అర్పించడానికి బోతు బోత్లోని వీడీసీ మరియు గ్రామ ప్రజలందరూ వీడీసీ తరఫున మొత్తం వారికి అమరులందరికీ జవాబు అర్పిస్తూ जय भारत माता की जय भारत माता की।